పెళ్లికి రెడీ అవుతున్న చిత్ర భర్తను తీసుకొచ్చి రుద్రానికి దిమ్మ తిరిగేలా చేసిన కావ్య షాక్లో రుద్రాణి చిత్ర ఇంతకు ఏం జరిగేది పెళ్ళికి రెడీ అవుతున్న చిత్ర భర్తను తీసుకురావడం ఏంటి అసలు కావ్య కథ ఎలా తెలిసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అపర్ణాదేవి చాలా ఫాస్ట్గా చిత్రకు రాజ్కి కలిపి పెళ్లి చేయడానికి ముహూర్తాలు పెట్టించేసింది వచ్చింది మాయ కాదు చిత్ర అనే విషయం తెలియని అపర్ణ చాలా తొందరపడుతూ ఉండడంతో ఇదే అవకాశంగా తీసుకున్న రుద్రాణి ఇంకా ఫాస్ట్గా ముహూర్తాలు కూడా పెట్టించేసావు కాబట్టి షాపింగ్ మొదలు పెడదామని చెప్పని అంటుంది ఇక అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే కావ్య విషయంలో లేనంటే ఇంట్రెస్ట్ నీకు ఈ మాయ విషయంలో ఎందుకు వస్తోంది ఇంత ఇంట్రెస్ట్ పెట్టి గబగబ వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నావు అంటూ అపర్ణ నిలదీస్తుంది ఒక్కసారిగా ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాని ఆలోచనలో పడిపోయినటువంటి రుద్రాణి అదేం కాదు వదిన నువ్వు వెళ్ళి ఇవన్నీ చేయలేవు కదా చేయటం కూడా కరెక్ట్ కాదు ఇంటికి అసలు కోడల్ని పక్కన పెట్టి వచ్చిన దాన్ని కోడల్ని చేసుకోవడానికి ఉబలాట పడుతున్నావు అని చెప్పి నిన్ను అంటారు అందుకోసమే నేను నీకు హెల్ప్ చేద్దామని అంతే తప్ప ఇంకేమీ లేదు అని అనగానే సరే అయితే ఏదో ఒకటి చేయి ఓకే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకు ఎందుకంటే కావ్యకి ఇప్పటి వరకు నేను నగలే ఇవ్వలేదు అలాంటిది పని కట్టుకుని ఇప్పుడు నేను బంగారం చీరలు అన్నీ తెప్పించానంటే ఇక మా అత్తయ్య గారు ఇప్పటికే నా మీద చిరుపురలాడుతున్నారు ఇక కారాలు మిరియాలు నూరుతారు అనగానే నేను చూసుకుంటాను కదా నువ్వు ఇంకా కంగారు పడుకు అని చెప్పేసేసి ఇక రుద్రాణి అయితే చిత్రం తీసుకొని షాపింగ్కి వెళ్తుంది అలా వెళ్ళేసరికి అక్కడ షాపింగ్ చేస్తూ ఉన్న టైంలోనే చిత్రని ఎవరో గమనిస్తున్న విషయాన్ని వీళ్ళని తెలియకుండా వీళ్ళని ఫాలో అవుతున్నటువంటి అప్పు గమనిస్తుంది అతను చిత్ర కోసం చాలా ట్రై చేస్తూ ఉంటాడు కను ఒంటరిగా దొరికితే పక్కకు తీసుకెళ్లి మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదంతా అప్పు గమనిస్తూనే ఉంటుంది ఎందుకంటే కావ్య ఆల్రెడీ రుద్రాణి చిత్ర బయటకు వెళ్ళారు కాబట్టి ఏమైనా మనకు అవకాశం దొరుకుతుందేమో ఈ సమస్య నుంచి బయటపడటానికి చూడు అని చెప్పి చెప్పడంతో అప్పు వెళ్ళి ఫాలో అవుతుంది ఇక అలా అయ్యేసరికి రుద్రాణి చిత్ర ఇద్దరు కూడా వచ్చేస్తారు షాపింగ్ అయిపోతుంది కానీ అతను మాత్రం చ మిస్ అయిపోయానని చెప్పని అనుకుంటూ వెళ్తూ ఉంటే హాయ్ బ్రో ఒక్క నిమిషం అని చెప్పేసేసి అప్పు అతనితో పరిచయం పెంచుకుని ఎవరి నువ్వు తెగ సైడ్ కొడుతున్నావు అయినా పెళ్ళైన ఆడవాళ్ళకి సైట్ కొట్టడం ఏంటి అని అంటే ఊరుకో నేను పెళ్ళైన ఆడవాళ్ళకి సైట్ కొట్టడం ఏంటి అది నా పెళ్ళాం అని అంటాడు ఏంటి నీ భార్యనా ఊరికే చెప్పకు అందంగా ఉంది కదా అని చెప్పి ఇక్కడ లేదు కదా అని ఏదో చెప్పేస్తున్నావు కదూ అని అంటుంది అప్పు అలా చెప్పాల్సిన పని నాకేంటి తన నా భార్యే నిజంగానే నా భార్య తనకి నేనంటే ఇష్టం లేదు తనకి నచ్చినట్టుగా నేను ఉండనని చెప్పి నాకేమో స్టైల్గా పాష్గా ఉండటం నచ్చదు డబ్బు చాలానే ఉంది అదంతా తన పేరు రాయమంటుంది అటు మా అమ్మేమో ఒప్పుకోదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను మా అమ్మ చెప్పినట్టే వింటూ ఉంటాను అది చిత్రకి నచ్చదు అనగానే చిత్రనా చిత్రం ఎవరు అంటే నా భార్య పేరు చిత్రే కదా తనిప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఎందుకో నాకు తెలియట్లేదు అని అంటే మీ ఇద్దరు విడాకులు తీసుకున్నారా అంటుంది లేదు లేదు ఎందుకు తీసుకుంటాం అలా తీసుకుంటే మా అమ్మ ఊరుకోదు కదా ఇద్దరం వేరువేరుగా ఉంటున్నాం అంతే అని చెప్పని చెప్తాడు ఓ మీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు కానీ తను మాత్రం వెళ్ళి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట అని అనేసరికి అవును అని చెప్పని అంటాడు మరి మీ ఆవిడిని కాపురానికి రమ్మని అడుగు అని చెప్పని అంటే రాదు తిడుతుంది దెబ్బలాడుతుంది నేను వెళ్ళగలేను తను గయ్యాలి అని చెప్పని అంటాడు సరే అయితే నువ్వు వెళ్ళి ఒక పంచి ఈ ఫోన్ తీసుకుని ఆ ఫోన్ అదే నీ ఫోన్ తీసుకుని తనకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు అని అంటుంది ఇక వెంటనే ట్రై చేద్దామంటావా అని అనేసరికి ట్రై చేయి విషయం తెలుస్తుంది కదా అని అంటే సరే అయితే ట్రై చేస్తాను అని చెప్పి చిత్ర నెంబర్కి ఫోన్ చేస్తాడు చిత్ర ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఎందుకు ఫోన్ చేశావు అని అంటుంది కాదు చిత్ర నువ్వు ఎప్పుడు వస్తావు అమ్మ నిన్ను తీసుకురమ్మంటుంది నేను అమ్మకేం సమాధానం చెప్పను అనగానే నువ్వు మీ అమ్మ భజన సరిపోయింది నా ప్రాణానికి నా మానాన్ని నన్ను ఉండనివ్వండి ప్రశాంతంగా బ్రతుకుతున్నాను ఇంకా చెప్పాలంటే నీకు విడాకులు ఇచ్చేసి నేను హాయిగా ఉంటాను దయచేసి నువ్వు మాత్రం నాకు ఫోన్ చేయకు అని అంటుంది ఇంకా ఇదంతా కూడా అప్పు జాగ్రత్తగా వీడియో తీసుకుంటుంది ఇక అంతే వెంటనే కావ్యకి ఫోన్ చేసి అక్క పరిస్థితి ఇది అనగానే ఇల్లు వాతావరణం కనుక్కో మనం ఏం చేయాలో చేద్దామంటుంది కావ్య ఇక సరే పద బ్రో నేను మీ ఇంటి దగ్గర దింపేస్తాను ఈవిడేం భార్య బ్రో మొత్తానికి నేను వద్దని అనేస్తుంది అనగానే అవును తనకి ఏమైనా పెళ్లి చేసుకుంటుందా ఏంటి అంటే ఏమో మరి చాలా కొంటుందిగా పెళ్ళేమో అని అంటే నీ భార్య వేరే పెళ్ళి చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటావా అడగాల్సిన బాధ్యత నీకుంది కదా నీకు తెలియపోతే తెలియపోయింది మీ అమ్మగారికైనా తెలియాలి కదా పద బ్రో మీ మమ్మీతో నేను మాట్లాడతాను అంటే మాట్లాడతావా పద అని చెప్పేసేసి ఇక తను అప్పును తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అప్పు ఎందుకంటే ఆవిడ్ని చూస్తే చాలా గంభీరంగా ఉంటుంది ఇంత అంటే ఒక రకంగా గట్టి పోట్లాడే మనిషి అలాంటి మనిషి చిత్రం అలా ఎలా వదిలేసిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే రామ్మ ఎవరు నువ్వు మా వాడిని ఇంటికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటుంది అదేంటి మీ వాడిని ఇంటికి తీసుకురావడం తన ఇంటికి రాడా అంటే వాడికి వాడుగా ఇంటికి రాడమ్మా నా వాడిని అలా తయారు చేసేసింది అది అని చెప్పానంటే ఎవరు ఏం జరిగింది అనేసరికి మాకు బాగా డబ్బు ఆస్తి ఉందని చెప్పి మా అబ్బాయిని బల్లో వేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఆస్తి అంతా తన పేరు పేరు మీదకు రాయాలని చెప్పి గొడవ పెట్టడం మొదలుపెట్టింది అది కుదరదు అని చెప్పేసేసి నేను అన్నాను అడ్డంగా నేనున్నానని చెప్పి వాడిని వేరే కాపురం పెట్టించింది అక్కడ ఏం జరిగిందో ఏంటో నాకు తెలీదు ఎంతో ధైర్యంగా ఉండే నా కొడుకు ఇదిగో ఈరోజు ఇలా పిచ్చివాడిలాగా అమాయకుడిలా తయారైపోయాడు అని చెప్పి చెప్తుంది అది నాకు తెలిసినంత వరకు అవి వేసి అలా తయారు చేసింది అని చెప్పి డాక్టర్స్ అన్నారు అని చెప్పేసరికి ఇక వెంటనే అప్పు ఇదంతా కూడా చిత్ర చేస్తున్న పని అని రేపటి రోజు ఇదే పరిస్థితి అక్కడ కూడా వస్తుందని చెప్పి పదండి మీకు నేను ఒక విషయం చెప్తాను ఒక ఇంటికి తీసుకెళ్తాను అక్కడ ఇన్ని ఈ విషయాలన్నీ చెప్పండి అని అప్పు వాళ్ళని తీసుకుని వస్తుంది కావ్యకి ఫోన్ చేసి విషయం చెప్పిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చేసేయని చెప్పి ఇక ఇంటి దగ్గరలో వా వాళ్ళందరినీ కలుస్తుంది అప్పు నువ్వు రాకు అసలుకే నీ మీద గుర్రుగా ఉంది మా అత్త అని చెప్పానంటే అదే అదే అందుకే ఇక్కడి దక్కే తీసుకొచ్చాను నువ్వు వెళ్ళు నేను ఈడనే ఉంటా అని చెప్పి అప్పు అక్కడ ఆగిపోతుంది అక్కడి నుంచి కావ్య వాళ్ళని తీసుకుని వెళ్ళి మొత్తానికి లోపలికి ఇంట్లోకి తీసుకెళ్లేసరికి రుద్రానికి చిత్రకి పెళ్ళైందనే విషయం తెలియక తను ఇంకా పెళ్లి కానమ్మాయే అన్నట్టుగా అనుకొని ఈ ఈ డ్రామాలోకి తను దింపుతుంది ఇక వచ్చిన అతను చిత్రాన్ని చూడటంతో చిత్ర అంటూ గబగబ పరిగెత్తుకు వెళ్ళి గట్టిగా హత్తుకుంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చిత్ర రుద్రానికి కూడా ఇదేంటి అని అంటూ ఉంటే ఏం చిత్ర నువ్వు ఇక్కడ కూర్చుంటే నీ కాపురం నీ సంసారం ఎవరెత్తుతారనుకున్నావు నీ మొగున్న ఎవరు చూస్తారనుకున్నావు అని ఇక వాళ్ళ అత్తగారు మొదలు పెట్టేసరికి అపర్ణకి దిమ్మ తిరిగినంత పనవుద్ది ఏం జరుగుతోంది ఇక్కడ ఏంటిదంతా పెళ్ళికి రెడీ అవుతోంది తనకి పెళ్ళి రెండు రోజుల్లో అని చెప్పి చెప్తూ ఉండేసరికి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది మరి పెళ్లి చేసుకున్న వాడిని ఏం చేస్తుంది అని చెప్పి అంటుంది ఇక చిత్ర అత్తగారు అసలు ఏం జరిగింది అంటే మొత్తం విషయం చెప్పేసరికి అపర్ణకి దిమ్మ తిరిగినంత పని అవుతుంది ఇదేంటి ఇలా జరిగింది అసలు అసలు మరి సైలెంట్గా రాజు ఎందుకు కూరుకున్నాడు అని చెప్పేసేసి అనేసరికి అది ఎందుకు కూరుకున్నాడో ఏంటో మీ అబ్బాయిని అడుగు కానీ నా కోడల్ని నా ఇంటికి పంపించమ్మా నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తానంటావు అయినా పెండ్లా ఉంది కదా మళ్ళీ పెళ్లి చేస్తానంటావేంటి అంటే ఇదిగో ఈ బిడ్డకు తల్లినంటూ వచ్చిందంటే బిడ్డ తల్ల ఈ రోజు వరకు నా కొడుకుని దాని ఒంటి మీద చెయ్యే లేదు అలాంటిది ఇది బిడ్డ తల్లి ఎట్లైంది అని చెప్పని వాళ్ళ అత్తగారు అంటుంది దీనికి పెండ్లయి కూడా ఆరు నెలలే ఆరు నెలల కాలంలోనే నా కొడుకు జీవితం ఇట్లా చేసింది అని అనేసరికి ఇక ఒక్కసారిగా అపర్ణ అలా చూస్తూ ఉండిపోతుంది ముందు నడు అంటూ బయటకు గెంటేస్తుంది మరి ఈ విధంగా మొత్తానికైతే పెళ్లికి రెడీ అవుతున్న చిత్ర భర్తను తీసుకొచ్చి రుద్రానికి దిమ్మ తిరిగేలా చేసింది కావ్య చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోస్ లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకౌన్లో ఆల్ ట్యాప్ చేయండి